నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట చావిడి వీధిలో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పొట్ట జనార్దన్ మరియు పిచ్చుక హరికృష్ణ మధ్య పాత కక్షలు ఉన్న కారణంగా హరికృష్ణ కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు హరికృష్ణను అడ్డుకొని గాయపడ్డ జనార్దన్ను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో జరిగిన ఓ సంఘటన కారణంగా వేరే ఊర్లో ఉంటున్న జనార్దన్ తల్లి మరణించడంతో నేడు అంత్యక్రియల కోసం బంగారుపేటకు వచ్చిన జనార్దన్పై హరికృష్ణ విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. జనార్దన్ తీవ్ర గాయంగా పడటంతో మెరుగైన చికిత్స కొరకు తిరుపతికి తరలించారు. పిచ్చుక హరికృష్ణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఎక్కడెక్కడ జరిగింది? ఎక్కడెక్కడ? వెనక వైపు వెనకేం లేదు సార్, రాడుతో తల మీద కొట్టాడు, చెవి మీద కత్తితో పోశాడు, చాతి పైన పొడిచాడు సార్. రాడ్డు కత్తి రెండు రెండు సార్. అందరి మధ్య నడీదులు మా అమ్మ చనిపోయి కూడా ఉంది. జనాలు జనాలు అమ్మ అమ్మ ఆయన ఎత్తుబడింది. అమ్మ ఎత్తుబడి కార్యక్రమంలో ఉన్నాక వాళ్ళ అన్నదమ్ములు ఆయన పేరు ఏం పేరు? పిచ్చికారి పిచ్చుకి విశ్వనాథము, పిచ్చుకి విశ్వనాథము, సజ్జాహరి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ సమక్షంలో జరిగింది సార్. అంతకుముందు కూడా పాత కక్షలు పెట్టుకొని 3 సంవత్సరాలు పాత కక్షలు పెట్టుకొని. మీరు ఏ ఊర్లో ఉంటారు? మేము వెంకటగిరి సార్. బంగారుపేట ఉండేది. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అక్కడ ఉండకూడదని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఏ ఊర్లో ఉండవు? నేను వెంకటగిరిలో రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాను సార్.